హేమసుందర్ గారు నమస్తే. నమస్తే సార్. సాధారణంగా నవంబర్ నెలలో సినిమాలు విడుదలంటే కొంచెం భయపడుతుంటారు, ఎందుకంటే ఈ నెలలో ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లు రారని. అంటే ఇదివరకు అయితే కార్తీక మాసాలు అయ్యప్ప దీక్షలు అంటే చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళ ట్రెండ్ మారింది, థియేటర్లకు సినిమాలు చూస్తున్నారు. ఈ నెలలో ఇంతవరకు విడుదలైన సినిమాలు యశోద హిట్టాక్ తెచ్చుకుని ఉంది, ఫైనల్ రన్లో ఎంత ప్రాఫిటబుల్ ఎంత బ్యాలెన్స్ అవుతుందో మనకు తెలియలేసింది. అలాగే గత వారం మసూద్ అని ఒక హారర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇప్పుడు ఈ వారం విషయానికి వస్తే, 25వ తారీఖు విషయానికి వస్తే, ఒక స్ట్రైట్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, అలాగే రెండు డబ్బింగ్ సినిమాలు, ఒకటి హిందీ నుంచి వచ్చిన తోడేలు, ఇంకొకటి తమిళ నుంచి వచ్చిన లవ్ టుడే రిలీజ్ అయ్యాయి. సో ఓవరాల్గా ఈ మూడు సినిమాల గురించి మీ రివ్యూ ఏంటి? ఓవరాల్గా ఈ మూడు సినిమాల గురించి చెప్పాలంటేనండి, తోడేలు సినిమాని ఒకరోజు ముందే మీడియా కోసం ప్రదర్శించారు. 3D ఫార్మాట్లో తెలుగులో డబ్ చేసిన సినిమాని మీడియా కోసం వేశారు. అలాగే మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ అయింది. అలాగే లవ్ టుడే సినిమా, తమిళ సినిమా, అది డబ్ చేశారు. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్తో ఉంది, రిలీజ్ అయిన ఈ మూడు సినిమాల్లో పాజిటివ్ టాక్ అయితే ఉంది. సో మూడిట్లో ఏది ఎక్కువ బెటర్ టాక్ ఉంది? మూడిట్లో అంటే గత వారం రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే మసూద నిలబడిన సినిమా అని చెప్పొచ్చు గత వారం తీసుకుంటే. ఈ మూడు సినిమాల పరంగా చూసుకుంటే, అంటే మూడు నేను కింద నుంచి వస్తానండి. ఓకే, మూడో సినిమా రేటింగ్లోకి వచ్చారు, తోడేలు సినిమా వస్తుంది, బేడియా సినిమా, అది మూడో సినిమాగా చెప్పొచ్చు. అంటే 1.75 రేటింగ్ నేనైతే ఇస్తాను దానికి. ఇక ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ఉంది కదా, ఆ సినిమా పరంగా చూసుకుంటే అదేంటంటే ఒక డాక్యుమెంటరీ టైప్ కథాంశం కాబట్టి ఆ సినిమాకు వినోదం మిస్ అయినట్టుగా అనిపించింది. కాబట్టి ఆ సినిమా పరంగా చూసుకుంటే నేను దాన్ని 2 ర్యాంకింగ్ ఇస్తా. ఇక లవ్ టుడే, ఇది డబ్బింగ్ సినిమా, ఆల్రెడీ నవంబర్ 4వ తారీఖునే తమిళనాడులో విడుదలైందట. అక్కడ మంచి హిట్, ప్రదీప్ రంగనాథన్ అనుకుంటా పేరు, ఆయన డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన సినిమాగా చెప్తున్నారు. ఇది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ప్రేమించుకున్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఒకళ్ళ ఫోన్ ఒకరికి ఇస్తే ఏం జరిగింది అనే అంశాన్ని తీసుకున్నాడు. అది కొత్త పాయింట్ చెప్పాలంటే. కాదు, నేను రాసిన ఆరెంజ్ సినిమా ఉంది, రామ్ చరణ్ గారు హీరో, భాస్కర్ గారు డైరెక్టర్, అందులో కూడా ఫోన్లు మార్చుకోరు, కానీ ఈ ఫోన్ చూసినందుకు గొడవ వల్లే రామ్ చరణ్ క్యారెక్టర్ షాజాన్ ఫదాంశి విడిపోతారు ఫ్లాష్ బ్యాక్లో. సో అప్పట్లో 2010లోనే ఏంటి అంటే ఫోన్ అనేది ప్రైవసీ, అందులో మెసేజ్లు వస్తే ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు హీరో డిలీట్ చేస్తూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్కి, ఈ కారణంగానే తన ప్రైవసీ లేని బ్రేకప్ అవుతాడు. సో ఆరెంజ్లో టచ్ చేసిన పాయింట్ ఫోన్ను మార్చుకుని ఎక్స్చేంజ్ అయిన ఇష్యూ లేకపోయినప్పటికీ ఫోన్ అనేది ప్రైవసీ, లవర్ కూడా మనం చూపించాల్సిన అవసరం లేదని చెప్పేది ఆ సినిమాలో ఉంది. అదే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువైంది. ఎక్కువైంది ఇప్పుడు ఆరెంజ్ సినిమా చూశాడని నేను అనడం లేదు, ఈ ప్రాబ్లం బాగా ఎక్కువైంది. కాబట్టి జనం దగ్గరికి వెళ్ళిందని అనుకోవచ్చు. ఈ మూడు సినిమాల్లో నేనైతే 3 రేటింగ్ అయితే ఇస్తాను దీనికి, ఈ సినిమా లవ్ టుడేకి. కాబట్టి టాప్ రేటింగ్లో ఉన్న సినిమా ఈ వారం మాత్రం లవ్ టుడే అనుకోవచ్చు. ఈ సినిమాని దిల్రాజు గారు తెలుగు ప్రేక్షలకు అందించారు డబ్ చేసి, మరి ఆయన నమ్మకంతోనే రిలీజ్ చేసి ఉంటారు. కాబట్టి ఈ వారం మూడు సినిమాల్లో మాత్రం టాప్ రేటింగ్ ఉండే సినిమా మాత్రం లవ్ టుడే అవుతుంది. అంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది, వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా. మరి మీ ఆరెంజ్ అప్పుడు ఎందుకు కనెక్ట్ అవ్వలేదో, ఇది లవ్ టుడే ఇప్పుడు ఎందుకు కనెక్ట్ అయిందో మాత్రం నాకు తెలియట్లా. అది చాలా అడ్వాన్స్డ్గా వచ్చిందని ఫీల్ అయ్యారు. 2010 నవంబర్ అది కూడా సినిమా నవంబర్లోనే వచ్చింది. 2010 నవంబర్లో వచ్చింది ఆరెంజ్ సినిమా. ఆ సినిమా విడుదలైన 3-4 ఏళ్ల తర్వాత చాలామంది మా పిల్లల ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి, అంకుల్ ఆరెంజ్ సినిమా చూసి మా లవర్తో బ్రేకప్ అయ్యని చెప్పిన వాళ్ళు వందలాది మంది నాకు. సో అది కల్ట్ ఫిల్మ్ కింద చాలామంది ఫీల్ అవుతుంటారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఒక అతనైతే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ ప్రతిరోజు లేవగానే ఆరెంజ్ సినిమా చూడండి అది డే స్టార్ట్ కదని చెప్పాడు. సో అప్పటికి ఆ కాన్సెప్ట్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే జనానికి వాళ్ళ జీవితంలోకి వచ్చేసి ఫోన్ అనేది ఒకళ్ళ పర్సనల్ స్పేస్, అది దాన్ని హానర్ చేయాలి. ఆ పర్సనల్ స్పేస్లో ఒక వ్యక్తి నుంచి మనం దాచుకునే విషయాలు చాలా ఉంటాయి. సో దాని మీద జరిగే గొడవలు కాన్ఫ్లిక్ట్ అనేది ప్రదీప్ రంగనాథ్ గారు తీసుకున్నారు. అది లవ్ టుడే కరెక్ట్గా యాప్ట్ అయింది టైటిల్ ఏదైతే ఉందో. ఈ టైటిల్ కూడా ఇదివరకు విజయ్ గారు చేసిన సినిమా, అదే తెలుగులో మనకి సుస్వాగతం పేరు రీమేక్ అయింది. పవన్ కళ్యాణ్ గారు చేసింది. సో అందువల్ల లవ్ టుడే అప్పుడు అది అమ్మాయిలకన్నా మన కెరీర్ ముఖ్యమని చెప్పింది లవ్ టుడే అయితే, ఇప్పుడు లవ్ టుడే టైటిల్ ఏంటి అంటే మనకి ఆ పర్సనల్ స్పేస్లోకి ఎంత మేరకు వెళ్ళాలి, ఏం జరుగుతుంది అనేది హిలేరియస్గా చెప్పారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అంతే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.